ఎల్బీ నగర్ చౌరాస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్ ను తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సిగ్నల్ ఫ్రీ లక్ష్యంగా ఎల్బీ నగర్ చౌరాస్తాలోని నిర్మించిన మరో ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్ నేటి నుండి అందుబాటులోకి రానుంది. దీంతో ప్రయాణికులకు మరికొంత ఉపశమనం లభించింది. ఇప్పటికే ఎల్బీ నగర్ చౌరాస్తాలో ఒక ఫ్లైఓవర్, ఒక అండర్ పాస్ అందుబాటులో ఉండగా నేటి నుండి మరొక ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్ అందుబాటులోకి రానుంది. వనస్థలీపురం నుండి దిల్షుఖ్నగర్ వెళ్లే మార్గం మరొక ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. ఇది కూడా మరో 2-3 నెలల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి వస్తే ఎల్బీ నగర్ చౌరాస్తా పూర్తి స్థాయిలో సిగ్నల్ ఫ్రీగా మారనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు ఎల్బీ నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, తదితరులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.